గేదెల జ్ఞానసాగర్ చైతన్య ఒక సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. సామాన్యుడి కష్టాలు బాధలు పూర్తిగా అనుభవించినవాడు. సమాజంలో తన చుట్టూ ఉన్న ప్రజల సమస్యలు తననెప్పుడూ బాధించేవి. ఈ నాయకులు ఈ వ్యవస్థ ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోలేదనే ఆవేదన మొదలైంది. కనీసం మనుషులు చనిపోతున్నా, పెన్షన్ రాలేదంటే ఏదో స్కీమ్ రాలేదంటే పర్లేదండి, మనుషులు చచ్చిపోతున్నారు అయినా తెలియకపోతే ఎలా అండి? ఏదో రేషన్ అందట్లేదంటే ఇంకేదో అందట్లేదంటే ఓకే, ప్రభుత్వం స్పందించాలి, రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ, ఆ ఆవేదన, ఉద్దానం సమస్య పరిష్కారానికి తన శక్తి మేరకు ఏదో ఒకటి చేయాలని సంకల్పం తీసుకునేలా చేసింది. తనలాంటి మరికొందరు యువకులతో కలిసి ఉద్దానం సమస్యను జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ జబ్బును గుర్తించి దీనిని వెలుగులోకి తీసుకొచ్చి దీనిని జనసేన దృష్టిలో పెట్టిన చైతన్య లాంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ టీమ్స్ కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వంశధార నిర్వాసితుల పక్షాన పోరాడడంతో కీలక భూమిక పోషించాడు. శ్రీకాకుళం జిల్లాలో సేవాదళ్ తరపున కీలక పాత్ర పోషించాడు. తిత్లీ తుఫాన్ సమయంలో ప్రభుత్వం పట్టించుకొని ఎన్నో గ్రామాలకు జన సైనికులతో కలిసి వారికి మేమున్నామంటూ వారి కష్టంలో తోడున్నారు. ప్రజా సమస్యలపై పోరాడే తత్వం, రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం, సమసమాజ స్థాపన కోసం ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతున్న జనసేనానితో ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను సైతం జన సైనికుడునై వెంట నడుస్తున్నాను. ఒక పబ్లిక్ ఇష్యూ, ఉత్తానం లాంటి సెన్సిటివ్ ఇష్యూ ఆయన అడ్రస్ చేస్తామని వస్తే, అంటే మీకోసం మనందరి కోసం ఆయన వచ్చారు అడ్రస్ చేస్తామని, పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం వారు, మన కానిస్టేబుల్ గారు అబ్బాయి సార్, మన కానిస్టేబుల్ గారు అబ్బాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతున్న జ్ఞానసాగర్ చైతన్యను తలపండిన నాయకులు పోటీ పడుతున్న పాతపట్నం నియోజకవర్గం నుండి జనసేన తరపున అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తన బలాన్ని నమ్మిన నాయకులు ఒక పక్క నూతన రాజకీయాలకు నాంది పలుకుతూ ప్రజా బలమే అండగా బరిలోకి దిగుతున్న యువకుడు గేదెల జ్ఞానసాగర్ చైతన్య ఒక పక్క ఐదేళ్ల అంధకారం, మరొక పక్క పాతికేళ్ల భవిత కోసం. ముందుగా పాతపట్నం ప్రజలందరికీ నా నమస్కారాలండి. మార్పు అనేది జనసేన పార్టీ సీట్ల కేటాయింపులోనే మీరు చూస్తున్నారు. మా నాన్న ఒక ఆర్టీసీ కండక్టర్, ఏ రాజకీయ నాయకుడు కాదు మా నాన్న, మా తాత కూడా ఏ రాజకీయ నాయకుడు కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నాలో నేను చేసినటువంటి ఉద్దాన కృషి అయితేనేమి, వంశధార నిర్వాసితుల కృషి అయితేనేమి ఆయన గుర్తించి, పాతపట్నంలో నువ్వు చదువుకున్నావు, పాతపట్నంలో పెరిగావు, అక్కడ నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి, ఒక నిర్వాసితుడిగా నువ్వు ఆ నియోజకవర్గానికి వెళ్ళు, అక్కడ దశాబ్ద కాలంగా 40 సంవత్సరాలుగా వంశపారపర్యంగా ఒకే కుటుంబం వెళ్తుంది, అదే రకంగా 40 సంవత్సరాలుగా స్థానికేతలు వెళ్తున్నారు, దానికి చెక్ పెట్టే విధంగా ఈరోజు జనసేన పార్టీ ముందుకెళ్ళబోతుంది. యువకులు ఏది కోరుకుంటే వాళ్ళదే భవిష్యత్తు, యువకులు కోరుకునే భవిష్యత్తు కోసమే జనసేన. ప్రధాన పార్టీలకు ధీటుగా పాతపట్నంలో జనసేన జెండా ఎగరేయడం ఖాయం, స్టేట్ మొత్తం పాతపట్నం వైపు చూసే రకంగా చేసి తీరుతాం. మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు ఎందుకు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు, నేను మీకు చేసి చూపిస్తాను, ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. దయచేసి ఆలోచించండి, మంచిని ముందుకు తీసుకెళ్ళండి. జై జనసేన, జై హింద్.